హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన వంకాయలు రొయ్యలేసి చేసాం కదా, అలా అందరికీ ఇష్టం ఉండదు, కొంతమందికే నచ్చుతుంది, కొంతమందికి ఏంటంటే పులుపు తినే వాళ్ళకి అలా తినడం ఇష్టం లేదు అనుకుంటే ఇట్లాగా కొద్దిగా చింతాకు పొడి ఉంటుంది కదా, చింతాకు పొడి వేసేసుకొని మనం ఒక 4-5 స్పూన్లు కానీ చింతాకు పొడి వేసేసుకున్నాం అనుకోండి, పుల్ల పుల్లంగా ఇంకా సూపర్ ఉంటుంది. అంటే పులుపు ఇష్టం లేని వాళ్ళు వచ్చి చింతాకు పొడి వేసుకొని అవసరం లేదు. పులుపు ఇష్టము అట్లాగా కొంచెం మసాలా కూరలు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇట్లాగా చింతాకు పొడి ఒక 4-5 స్పూన్లు ఇంట్లో ఎలాగో స్టాక్ పెట్టుకుంటారు ఆంధ్రాలో, ఆ చింతాకు పొడి కానీ వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ అదురుతుంది. అది కూడా బాగుంటుంది, చింతాకు పొడి వేయకముందు కూడా బాగుంటుంది, కానీ పులుపు తినే వాళ్ళకి అది కొంచెం ఎగుట అనిపిస్తుంది. అందుకని నేను 2 రకాలు చూపిస్తున్నాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.